ప్రజలకు కావాలనేది చేయాల్సిందే ముఖ్యమంత్రి పని, కేంద్రం పని కూడా. నువ్వు లాక్డౌన్ 45 రోజులు పెట్టి ప్రతి ఒక్కరికి బయటికి పోతే లాఠీ చార్జి, బయటికి పోతే కేసు ఫైల్ చేస్తుంటే అన్ని చేస్తుంటే ఈ పొద్దు మంది ఎందుకు రిలీజ్ చేశావు? చేయకూడదు, లాక్డౌన్ ఉండే దాన్ని చేయకూడదు. మందు తాగేవాడు మాస్క్ కట్టుకొని పోవాలి, మందు తెచ్చుకోవాలన్నాడు. సరే, తెచ్చుకున్నాడు, క్రమం ఏంటి? వచ్చి తాగుతున్నాడా? నలుగురు 5 మంది తాగుతుండే, గుంపులు గుంపులుగా వాడు వచ్చి కాళ్ళు కడతాడా, చేయి కడతాడా? చిన్న చిన్న బిడలు ఉండే, ఆడవాళ్ళు ఉండే, వాడితో పోతే బాధలే. 10 మంది ఇళ్లలో ఉండే వాళ్ళకి వస్తే ఎవరు బాధ్యత? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నేను బియ్యం అడిగామా, లే 1000 రూపాయలు ఈ పని అడిగామా? ఈ పొద్దు మందు పెట్టి ఆ మందు మీద 200 అవుతుంది సీసా. ఏం ప్రభుత్వం అమ్మయ్యా? నేను ఆ పాత్ర ప్రభుత్వ మనిషినే, బీసీ మధ్య అధ్యక్షురాలు ఎందుకు అడుగుతున్నాను? ప్రజలకు న్యాయం కావాలా? చేసేవాడు క్రమంగా చేయలేదు, వదిలిపడతాను. లాక్డౌన్ వద్దు, ఏం వద్దు, ఉండేవాడు ఉంటాడు, ఊడిపోయేవాడు ఊడిపోతాడు. ఎంతమంది మహిళలు నిన్న 3 రోజులు నేను అవసరపడుతున్నాను తెలుసా? ఇంట్లో వాడు ఫుల్గా తాగి నిన్నంత గలబాగాడు, మన్నంత గలబాగాడు, అందరి ఇళ్ళలో ఉంది. అదే గోల అవసరమా? మందు ఎత్తేస్తానని మహిళలకు మాట ఇచ్చావు, ఏం ఎత్తేసావు నువ్వు? ప్రజలకు అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, బియ్యం ఇస్తున్నాను, అత్యవసరం. ఏం ప్రజలకు ఇస్తున్నావు? దానం ఇస్తున్నారంటే ఒక్క ఏరియాలో ఇస్తే 10 సార్లు రికవర్ చేసి చూపిస్తున్నా. ముందు చంద్రబాబు నగర్ ఏమైంది, డైగాస్ రోడ్ ఏమైంది, టైలర్స్ కాలనీ ఏమైంది, శాంకర్ నగర్ ఏమైంది, కొత్తూరు ఏమైంది? ఒకరైనా కూచిపోయిన కూరగాయలు మిమ్మల్ని అడిగామా? ఒక రోజుకి ఇస్తే సరిపోద్దా? శానిటైజర్ కడగండి, ప్రాణించండి, దూరం దూరం అంటే మొగాళ్ళు మందు ఇచ్చి ఆడ జరగమని పోలీసు వాళ్ళకి కంట్రోల్ చేయలేక వాళ్ళు చచ్చిపోతున్నారు. ఒక పక్క పోలీసు వాళ్ళు లేకపోతే మనం అసలు లేవు, డాక్టర్లు లేకపోతే మనం లేవు, శుభ్రత చేసే వాళ్ళు లేకపోతే మనం లేవు. అమ్మా ఆ పార్టీ దాని మీద అటు మాట్లాడటం ధర్మమేనా? ధర్మం కావాలయ్యా? నాకు అట్టయితే ఇన్ని 15 సంవత్సరాలు చేస్తున్నా, రాజశేఖర రెడ్డి కాడ నుంచి చేస్తున్నా. ఒకరి దగ్గర ఒక రూపాయి పుచ్చుకోలేదు, ఒకరి దగ్గర కబ్జా చేయలేదు, ఒకరిని మోసం చేయలేదు. నీతిగా నిలబడి ఉండా నేను, నా మాట కడిగే తీరాల. ఎవరైతే ఏమి, వాడు ముఖ్యమంత్రిగానో ఉంది, నేను అగ్రస్ట్ పార్టీగానో ఉంది, ఆ పార్టీగా కూడా ఉంది, న్యాయం కావాలా? లాక్డౌన్ పెట్టినప్పుడు క్రమశిక్షణతో ఉండాలా? లేదా వద్దంట వదిలే మందు తీయడం చాలా ధర్మం. దీనివల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోద్ది. నిన్న మా ఏరియాలో ఎంతమంది యూత్ పులకాయల బండ్లు వేసుకుని ఆ గ్రౌండ్ లో కూర్చొని రాయ్ ఊయి ఆయ్ ఊయి ఒకే రచ్చ. నువ్వు వైసీపీ బీసీ మహిళా అధ్యక్షురాలు అసలమ్మాయిని పెడితే నీకెందుకుమా, నీకెందుకు మాట అంటాడు? నువ్వు దొప్పు ఉంటావు, బాగా తిని ఉంటావు, నాకు అవసరం లే. ఈ రోజు కాదు, ఏ రోజుకైనా నీ న్యాయంతో ఉండాలి కాబట్టి నీతిగా ఎవడు ఎన్ని మాట్లాడినా నేను మాట్లాడతాను. ఎవరు నో తెలియటం లే, నేనేం దొంగన కాదు, కబ్జా చేసే మనిషిని కాదు. ఇప్పుడు మీరు ఎంతమంది నన్ను పిలిచి ఉంటారు? రామ్మాని సూరిబాబు ఎన్నిసార్లు పిలిచి ఉంటాడు, అక్క నీకు కావాల్సింది చేరదీస్తాము, నువ్వు రా నా పక్కకి అన్నాడు. అయినా లొంగేనా ఎవరికైనా? లేదు, నీతిగా నిలబడ్డా. ఇప్పుడు నీతికి న్యాయం కావాలన్నా మందు కానీ తీయకపోతే చాలా కుటుంబాలు రోడ్డు మీద పడద్ది. నిన్న అన్యాయంగా మా ఏరియాలో మందు లేదని మెడ తాడి తెంపుకొని దాన్ని కొట్టి గందరగోళం చేసి వెళ్ళిపోయాడు. అవసరమా? అవసరమా? ఇవన్నీ ప్రజాసేవ చెయ్యాలంటే ఇంత కాదు, జనాలను రాబట్టుకోవాలా? ప్రజలతో మాలగాల నువ్వు చెప్పిన మాట ప్రకారం అమ్మలకి అక్కలకు చెల్లెలకు కొడుకుగా తమ్ముడుగా అన్నగా చేస్తాననే సేవ చేశావు. కాదని చెప్పటం లే, అమ్మఒడి అడగకపోయినా ఇచ్చావు, ఆటో వాళ్ళకి డబ్బులు కావాలంటే ఇచ్చావు, మేము అడగలే, నీ అభిప్రాయం కొద్దీ ఇచ్చావు, ధర్మంగానే ఉన్నాము. నువ్వు ఇప్పుడు ఇన్ని రోజులు 45 రోజులు అందరిని ఇళ్లలో పెట్టి తాళం వేసావు, కరెక్ట్ ఒప్పుకున్నావు. ఎందుకంటే ఇది అందరిలో మంచిది అట్ట అని చెప్పి అందరిని మాటకు కట్టుబడి ఇళ్లలో ఉన్నావు. సడన్ గా నువ్వు మందు వదిలేసావు. మందు తాగినోడు ఎవడన్నా మాట వింటాడా? వినడు. నువ్వు తీసుకొని వస్తావు, నువ్వు 3 తీసుకొని వస్తారు, దూరంగా పోయి కూర్చొని తాగుతారా? నువ్వు ఇంటికి వచ్చి తాగుతావా? ఏ ఇంటికి పోతారు రామాయణ రా తంతారు పాడోళ్ళు అడ్డానని పుట్ట కూడా వస్తారు. ఇంకొక ఇద్దరు వస్తారు, ఏమమ్మా నువ్వు కూడా ఉండవు అట్ట, నువ్వు ఇంకో 4 చేస్తారు. ఏమవద్దే, మేము క్రమంగా పాటించాము 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 అన్నట్టు. ఏం పాటించారు? అమెరికా, ఇటలీ, జపాను, చైనా అనే కథకు వచ్చేస్తుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.